అగ్నిపథ్ యువతకు ఎనలేని ప్రయోజనాన్ని అందిస్తోందని వ్యతిరేక చర్యలకు పాల్పడ్డం అర్దరహితమని భారత వాయుసేనకు చెందిన విశ్రాంత వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ అన్నారు రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశం పొందే విస్తృతమైన సదుపాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ యువతకు అన్ని విధాలా మేలు చేస్తుందన్నారు పదో తరగతి విద్యా అర్హతతో ఉపాధి అవసరమైన కుటుంబంలోని యువతకు తక్షణ ఉద్యోగ సదుపాయం సమకూరుతుందని పేర్కొన్నారు వారి సామర్థ్యాలను అనుసరించి నాలుగు సంవత్సరాలకే పరిమితమైనప్పటికీ అగ్నివీరులుగా సాధించే ప్రతిష్ట తదుపరి ఉపాధి మార్గాలను సుగమం చేస్తోందంటున్నారు ఇక అగ్నిపత్తో దేశభక్తిని చాటుకునే అవకాశంతో పాటు సమాజంలో అగ్ని వీరులుగా ప్రతిష్టను పొంది జీవితకాలం నిలిచిపోయే గౌరవప్రదమైన సదవకాశం అంటున్న విశ్రాంత్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫేస్ టు అల్లర్లు కొనసాగుతున్నాయి అయితే ఈ పథకానికి సంబంధించి ప్రాధాన్యతలతో సైనిక అధికారులు కూడా సమర్థించి సంబంధించడం జరిగింది అయితే ప్రభుత్వం మరిన్ని ప్రత్యేకతలను కూడా చేకూర్చింది తక్కువ విద్యార్హతతో యువతకు ఎంతో ఉపయోగకరమైన పథకంగా ఇక్కడ అందా భావిస్తున్న నేపథ్యంలో రాజకీయ రంగులు పులుపుకున్న ఈ పథకం అగ్నిపథ్ పథకంపై విశ్రాంత సైనిక ఉద్యోగుల అభిప్రాయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిర్ ఫోర్సులో పనిచేసి విశ్రాంతి ఉద్యోగం ఉన్న గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు అగ్ని పథకం పట్ల అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ పథక ప్రయోజనం ఎలా ఉంటుంది ఈ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆందోళనల అరలలకు ఏదైనా అర్థం ఉందా ఈ రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఏ మీరెలా ఒక విశ్రాంత ఉద్యోగగా మీరు ఎలా దీన్ని నిర్వచిస్తారు సార్ ఒక మాజీ సైనికాధికారిగా ఎయిర్ ఫోర్స్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారిగా చాలా దురదృష్టకరం సార్ ఈ గంట సంఘటనల గురించి వింటున్నా కానీ చూస్తున్నా కానీ అగ్నిపద్ స్కీమ్ అనేది ద్వారా అగ్ని వీరులని నాలుగు సంవత్సరాల పాటు సెలెక్ట్ చేయడం వాళ్ళకి వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి పదిహేనేళ్ళు ఉద్యోగాలను చేసే అవకాశం ఇవ్వడం వారిలో మిగిలిన డెబ్బై ఐదు శాతం మందికి అగ్నివీర్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రక్షణ రంగ ఉద్యోగాల్లో సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీలో పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప పథకం నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశం రా దేశ రక్షణ మంత్రి త్రివిధాధిపతులు ఒకే వేదిక మీద నిల్చొని ప్రక పత్రికా ప్రకటన ద్వారా జరగడం నా జీవితంలో నా ముప్పై ఇరవై ఎనిమిదేళ్ల జీవితంలో అంతకుముందు గత ముప్పై ఏళ్ళ అనుభవంగా నేను ఎప్పుడైతే మాత్రం సార్ ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ఎంపికల్లో ఒక అకా అకాడమీకి వెళ్ళి ఒక శిక్షణ పూర్తి చేసుకుని అనేక ఇబ్బందుల నేపథ్యంలో ఈరోజు మిలిటరీకి సెలెక్ట్ అవుతున్న నేపథ్యం అయితే ఈ మరింత ఈ విధానాన్ని మరలింత సరళం చేసినట్టు అనుకోవచ్చా ఈ పథకం ద్వారా చాలా కరెక్ట్గా సార్ ఇప్పుడు మనం అకాడమీకి వెళ్ళాలన్నా మనం సొంతంగా ఇంట్లో తయారు సిద్ధం అవ్వాలన్నా మనం ప్రిపరేషన్ చేసుకోవాలన్నా చాలా వ్యయపాయాలకు మినిమం పది నుంచి పదిహేను వేల ఖర్చు అవుతుంది ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇంకా ఎక్కే ఖర్చు అవుతుంది ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది అటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ సంవత్సరం నలభై వేల మందిని తీసుకుంటున్నాం వచ్చే సంవత్సరంలో ఇంతమందిని తీసుకుంటున్నాం వచ్చే మూడు సంవత్సరాల్లో ఇంతమందిని తీసుకుంటామని క్లియర్ కట్గా ప్రకటించి ఈరోజు ఎయిర్ ఫోర్స్ చీఫ్ జూన్ ఇరవై నాలుగు నుంచి మా ప్రక్రియ మొదలు పెడతామని ఆర్మీ చీఫ్ డిసెంబర్ కల్లా ట్రైనింగ్ మొదలు పెడతామని చెప్పడం అనేది చాలా స్పష్టంగా నిరుద్యోగ యువతకి ఆర్మీలో దేశభక్తితో దేహదారుఢ్యం పెరిపొందించుకొని చేరుకునే వాళ్ళకి ఇంత గొప్ప అవకాశం స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు దీనిలో ఉన్న మంచిని చూడకుండా చెడుని మాత్రమే హైలైట్ చేస్తూ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడం కొన్ని రాజకీయ పార్టీలు కానీ సామాజిక కారణాల వల్ల కానీ రాజకీయ కారణాల వల్ల కానీ యువతను వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం నేను యువతతో ప్రార్థించేది ఏంటంటే దయచేసి మీరు మంచి వాటిని వినండి మనకు కావాల్సింది ఒక నిరుద్యోగిగా ఉద్యోగం మంచి ఉద్యోగం ఆరు నెలల్లో ఉద్యోగం వస్తుంది పోల్కొనుకోవడం చాలా మూర్ఖత్వం దురదృష్టకరం ఆర్మీగా మిలిటరీలో చేరడం అనేది అదృష్టంగా భావిస్తుంది ఈరోజు యువత నేను ఎయిర్ ఫోర్స్లో చేరినప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు సార్ ఆ తర్వాత క్వాలిఫికేషన్ పెంచుకొని ఆఫీసర్గా పరీక్ష పాస్ అయ్యి ప్రస్తుతం అంటారు కదా యాఫ్ క్యాట్ అని సిడిఎస్ అని పరీక్షలు పాస్ అయ్యి భగవంతుడు దయవాల ఇరవై ఎనిమిది సంవత్సరాలు కార్గిల్ యుద్ధంలో పాల్గొని ఇంటికి వచ్చిన అనుభవంతో నేను చెప్తున్నాను దయచేసి యువతను నా మాటలు శ్రద్ధగా వినండి ఇది ఒక గొప్ప అవకాశం సువర్ణ అవకాశం క్లియర్ కట్గా వచ్చే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలకి అవకాశం ఉంది ఏ కంపెనీ కూడా ఒక్కసారిగా నలభై వేల ఉద్యోగాలు ప్రకటించిన సూ సూచనలు కానీ వ్యవహారం కానీ మనకు ఉదాహరణలు కానీ సమీప భవిష్యత్తులో కానీ సమీప పాస్ట్లో కానీ మనకు లేదు నలభై వేల ఉద్యోగాలు అంటే ఎంతమంది ఊహి ఊహించండి నలభై వేల కుటుంబాలు ఆ కుటుంబం మీద ఆధారపడ్డ మినిమం నలుగురు అంటే దాదాపు లక్ష లక్షన్నర మంది బాగుపడతారు దయచేసి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఉపయోగించుకోండి అని నా ప్రార్థన కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కుటుంబాలకు కొన్ని కుండాల్లో యువకులు తక్కువ విద్యార్హతతోనే ఉపాధి అవకాశాలను కల్పించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిన నేపథ్యంలో ఇది ఎలా ఉపయోగపడుతుందంటారు చాలా మంచి ప్రశ్న వేశారు సార్ కరోనా వల్ల గత రెండు సంవత్సరములుగా మిలిటరీలో రిక్రూట్మెంట్ జరగటం లేదు రిటైర్మెంట్లు అయితే వెళ్ళిపోతున్నారు రిటైర్మెంట్ అంటే ఇంక పెన్షన్ కదా రిటైర్మెంట్ పెన్షన్ అంటే ఏంటి జీతంలో సగం నిరుద్యోగులకి రిక్రూట్మెంట్ జరగటం లేదు కేంద్ర ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మిలిటరీలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మన రాష్ట్రాల పరిస్థితి తెలిసిందే కదా వాళ్ళకి ఆర్థిక వనరులకు ఎంతో కొంత తక్కువగానే ఉంటాయి కేంద్రంతో పోలిస్తే అటువంటి పరిస్థితుల్లో ఒక కాంప్రిహెన్సివ్ స్కీమ్ తీసుకొచ్చి ఆల్ ఇండియా ఆల్ క్లాస్ స్కీమ్ అని చెప్పి కుల మత విభేదాలు లేకుండా రెజిమెంట్లతో సంబంధం లేకుండా టెన్త్ ట్వెల్త్ క్వాలిఫికేషన్ ఇద్దరికీ కలిపి ఇరవై ఒక్క ఏళ్ళు అన్నారు అంతకుముందు ఈ తర్వాత ఇరవై మూడు అన్నారు లేటెస్ట్గా నాకు తెలిసిన దాని ప్రకారం ఇరవై ఐదేళ్ల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చని అన్నారు ఇంత గొప్ప అవకాశం మళ్ళీ దొరకదండి దీన్ని అపోహలతో చేసుకొని హింసా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసుకొని పోలీస్ రికార్డులో ఎక్కడం అనేది చాలా చాలా మూర్ఖత్వం దయచేసి యువతలారా ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ అగ్నిపద్ పథకాన్ని అగ్నివీరులుగా ఉపయోగించుకోండి మీకు అంతగా కష్టంగా ఉందా మీకు ఇంతకన్నా ఎక్కువ పది క్వాలిఫికేషన్తో ట్వెల్త్ క్వాలిఫికేషన్తో ముప్పై వేల కన్నా ఎక్కువ ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం ఉందా దయచేసి రావద్దు అంతేకాని విధ్వంసానికి పాల్పడి చేరే వాళ్ళకి నష్టం కలిగిస్తూ మీ అమ్మా నాన్నలకు నష్టం కలిగిస్తూ మీకు సొంతంగా నష్టం కలిగించుకోవడం అనేది చాలా 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 దురదృష్టకరం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కేవలం రిటైర్మెంట్ అవతల ఎక్స్ సర్వీస్ మ్యాన్గా వచ్చే బెనిఫిట్నే ఇక్కడ చూడడం జరుగుతుంది ఆ బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రతిష్టతో ఉపాధి అవకాశాలను రిటైర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఉపాధి అవకాశాలను సాధించుకోలేరు అంటారు తప్పు కదా సార్ ఇప్పుడు ముందు అగ్నివీరుగా సెలెక్ట్ అవ్వాలి నాలుగేళ్ళు ఉద్యోగం చేయాలి నాలుగేళ్లలో ఇరవై ఐదు శాతం మందిని రిటైన్ చేస్తామన్నారు ఎవరిని రిటైన్ చేశారు నేను కష్టపడి దేశభక్తితో శ్రద్ధాభక్తులతో నిబద్ధతతో పనిచేస్తే నాకు డెఫినెట్గా నాలుగు వేలు నాలుగేళ్ల నుంచి పదిహేను వేలు పదిహేను ఏళ్ళకి వెళ్ళిపోతాను కదా అంటే ఏంది నాలుగు ప్లస్ పదిహేను పంతొమ్మిదేళ్ళు ఉద్యోగం నేను ఇట్లాంటి ఉపద్రవాల్లో పాలు పంచుకొని అసలు ఉద్యోగం లేకుండా ముందే కాలుదన్నుకోవడానికి మూర్ఖత్వం కదా నంబర్ వన్ నెంబర్ టూ నాలుగేళ్లలో మొదటి రోజునే స్పష్టంగా చెప్పారు మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే మీ రికార్డు క్లియర్గా ఉంటే మీరు ట్వంటీ ఫైవ్ సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోకి ఆటోమేటిక్గా జంప్ అయిపోతారు కదా అది పెద్ద మోటివేషన్ కాదా దాన్ని చూసి మనం దృష్టిలో పెట్టుకొని మనం శ్రద్ధగా మన క్వాలిఫికేషన్ పెంచుకోవాలి కదా దానికి సిద్ధం అవ్వాలి కదా అలా కాకుండా నేను అగ్నివీరులో నాకు నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈరోజు మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నాలుగు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా వీరికి అగ్నివీరులుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మీరు అనేక రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు డెఫినెట్గా సార్ మీరు చూస్తుండీ ఈ మా నా మాటలు గుర్తుపెట్టుకోండి నాలుగేళ్ల తర్వాత సమాజంలో ఒక గొప్ప మార్పు వస్తుంది పోటీ పడితే పోటీ తత్వంలో కంపిటీషన్ పెరిగి క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ పెడితే మంచి వ్యక్తులు ఆర్మీలోకి చేరుతారు మంచి వ్యక్తులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో చేరితే వాళ్ళు డెఫినెట్గా నాలుగేళ్లలో రారు వాళ్ళు పదిహేను ఏళ్ళు ఇరుక్కుపోతారు దేశానికి మంచి జరుగుతుంది వాళ్ళకు ఉద్యోగం జరుగుతుంది వాళ్ళ ఇళ్ళో వాళ్ళకు ఉద్యోగం జరుగుతుంది ఈ ముగ్గురికి మంచి జరగడం వల్ల ఆ ఊరిలో సమాజంలో వాళ్ళ పట్ల ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఇట్స్ ఆల్ రౌండ్ బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి ఆల్ ఇన్ ఇండియా ఆల్ క్లాస్ ఆల్ బెనిఫిట్ స్కీమ్ ఇది అగ్నిపథ్ ప్రారంభ దశలోనే ఎనలేని ప్రయోజనాన్ని ఇచ్చే అవకాశం ఉందని మనం శ్యామ్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం అయితే దీనికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది ఇక్కడ సామర్థ్యాన్ని కనపరిచినట్టయితే సైన్యంలోనే కొనసాగుతూ ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని షా మనకు వ్యక్తం చేశారు కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్